ప్రెక్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమాలకు ప్రోత్సాహం అందించే అవార్డులంటే వెంటనే గుర్తిచ్చేది నంది అవార్డులే వ్యక్తిగతంగా నటీనటులు ప్రతిభను ప్రోత్సహించడానికి వెండి నందితో పాటు ఒక ప్రశంసాపత్రం ఒక గోల్డ్ మెడల్ మరియు కొంత నగదు పురస్కారాన్ని కూడా బహుమతిగా అందించడం ఆనవాయితీగా ఉండేది సాధారణంగా తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది పర్వదినాన ఈ అవార్డులు అందించడం పరిపాటి ఈ అవార్డుల్ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల పదహారు వరకు నిరాటంకంగా అందించారు అయితే ఆ తరువాత మాత్రం నంది అవార్డులు ప్రకటించడమే మానేశారు సినీ ప్రముఖులు కూడా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరిపేటప్పుడు కళాకారులకు ప్రోత్సాహంగా ఇచ్చే నంది అవార్డులను కొనసాగించాలని ప్రతిపాదిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అమర్దీపం సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్న కృష్ణంరాజు గారి దగ్గర నుంచి రెండు వేల పదహారు వరకు ఉత్తమ నటుడి అవార్డులు ఎవరు ఏ సినిమాలకు అందుకున్నారు అత్యధిక అవార్డులు ఎవరు అందుకున్నారు లాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరానికి గాను నాలాగా ఎందరో అనే సినిమాకు గాను నటులు హేమసుందర్ గారికి ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పునాదరాళ్లు సినిమాకు గాను గోకిన రామారావు గారికి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి సంవత్సరాలకు గాను యువతరం కదిలింది పల్లె పిలిచింది సినిమాలకు గాను ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఉత్తమ నటుడిగా నంది అవార్డులు దక్కించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మేఘ సందేశం సినిమాకు గాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బంగారు కుటుంబం సినిమాకు గాను ఏఎన్ఆర్ గారికి ఉత్తమ నటుడి అవార్డు లభించింది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరు ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో సాగర్ సంగమం స్వాతి ముత్యం ఇంద్రుడు చంద్రుడు సినిమాలకు గాను దిగ్గజ నటులు కమల్ హాసన్ గారు మూడు అవార్డులు గెలుచుకొని సంచలనం సృష్టించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బొబ్బిలి బ్రహ్మణ సినిమాకు గాను కృష్ణంరాజు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఓ తండ్రి తీర్పు సినిమాకి మురళీమోహన్ గారు ఉత్తమ నటుడు విభాగంలో అవార్డులు గెలుచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్వయం కృషి సినిమాకు గాను చిరంజీవి గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రేమ సినిమాకు గాను వెంకటేష్ గారు అవార్డులు గెలుచుకున్నారు చిరంజీవి గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్వయం కృషి సినిమాతో పాటు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆపద్ బాంధవుడు రెండు వేల రెండులో నాగార్జున గారితో సంయుక్తంగా ఇంద్రా సినిమాకు గాను మొత్తం మూడు నంది అవార్డులను గెలుచుకున్నారు వెంకటేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన ప్రేమతో పాటు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన ధర్మచక్రం తొంభై ఎనిమిదిలో వచ్చిన గణేష్ తొంభై తొమ్మిదిలో వచ్చిన కలుసుందామ్రా రెండు వేల ఏడులో వచ్చిన ఆడవారి మాటలకు అద్దాలే వేర్లే సినిమాలతో కలిపి మొత్తం ఐదు అవార్డులను గెలుచుకొని అత్యధిక నంది అవార్డులు గెలుచుకున్న కథానాయకుడిగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభైలో ఎర్రమందారం రెండు వేల నాలుగులో ఆనల్గురు సినిమాలకు గాను రాజేంద్ర ప్రసాద్ గారు ఉత్తమ నటుడిగా రెండుసార్లు అవార్డును గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై మూడులో బావా బామర్ది సినిమాకు గాను సుమన్ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల తొమ్మిది సంవత్సరాల్లో దాసరి నారాయణరావు గారు మామగారు మేస్త్రి సినిమాలకు గాను ఉత్తమ నటుడిగా నిలిస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో మావిచిగురు రెండు వేల సంవత్సరంలో మనోహరం సినిమాలకు గాను జగపత్ బాబు గారు ఉత్తమ నటుడిగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అన్నమయ్య సినిమాకి రెండు వేల రెండులో సంతోషం సినిమాకి సంయుక్తంగా చిరంజీవి గారు ఇంద్రాతో కలిపి రెండు వేల ఆరులో శ్రీరామ్ దాస్ సినిమాకి గాను మొత్తం మూడు నంది అవార్డులను గెలుచుకున్నారు నాగార్జున గారు రెండు వేల ఒకటి రెండు వేల పది రెండు వేల పద్నాలుగు సంవత్సరాల్లో నరసింహనాయుడు సింహ లెజెండ్ సినిమాలకు గాను నందమూరి బాలకృష్ణ గారు కూడా మూడు నంది అవార్డులు ఉత్తమ నటుడు విభాగంలో గెలుచుకున్నారు రెండు వేల మూడులో నిజం రెండు వేల ఐదులో అతడు రెండు వేల పదకొండులో దూకుడు రెండు వేల పదిహేనులో శ్రీమంతుడు సినిమాలకు గాను నాలుగు నంది అవార్డులు గెలుచుకొని విక్టరీ వెంకటేష్ గారు తర్వాత ఉత్తమ నటుడిగా అత్యధిక అవార్డులు గెలుచుకున్న నటుడుగా నిలిచారు మహేష్ బాబు గారు రెండు వేల ఎనిమిదిలో నేనింతే సినిమాకు గాను రవితేజ రెండు వేల పన్నెండులో ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాకు గాను నాని గారు రెండు వేల పదమూడులో మిర్చి సినిమాకు గాను ప్రభాస్ గారు రెండు వేల పదహారులో నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలకు గాను జూనియర్ ఎన్టీఆర్ గారు ఉత్తమ నటుడిగా నంది అవార్డులు గెలుచుకున్నారు కేవలం పంతొమ్మిది వందల తొంభై మూడు రెండు వేల రెండు సంవత్సరాల్లో మాత్రమే ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు సంయుక్తంగా గెలుచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో బాబా బామర్తి సినిమాకు గాను సుమన్ గారు గాయం సినిమాకు గాను బాబు గారు ఈ అవార్డును సంయుక్తంగా అందుకోగా రెండు వేల రెండులో సంతోషం సినిమాకి నాగార్జున గారు ఇంద్రా సినిమాకి చిరంజీవి గారు సంయుక్తంగా ఈ ఘనత అందుకున్నారు అది మినహాయిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల పదహారు వరకు మొత్తం నలభై రెండు అవార్డులు ఉత్తమ నటులకి ప్రకటిస్తే వెంకటేష్ గారు ఐదు సార్లు మహేష్ బాబు గారు నాలుగు సార్లు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున కమల్ హాసన్ గారు మూడేదు సార్లు ఉత్తమ నటులుగా నంది అవార్డులను గెలుచుకున్నారు ఇదండి మన వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది మా కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి మన వీడియోస్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్